మలప్పురం జిల్లా రాయదుర్గం మండలంలోని టి వీరపురం గ్రామంలో జగనన్న పచ్చతోరణం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా విప్ మాట్లాడుతూ పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు, ప్రతి ఒక్కరూ తమ పరిధిలో మొక్కలను పెంచాలని కోరారు. చెట్టు నరకు వచ్చేది, ఇంకోటి కావడం నరకు వచ్చేది, పొలిలో కట్టలు కావడం నరకు వచ్చేది, లేదా కొంతమంది దుర్మార్గులు అడవిలో చెట్లు నరికి అమ్మేది. ఈ రకంగా చేయడం వల్ల ఈరోజు అడవులు లేవు. మా తాత వాళ్ళు మా నాన్న వాళ్ళు చెప్పేటోళ్ళు పలానా ఊరు నుంచి పలానా ఊరికి పోవాలంటే ఇంతకుముందు భయపడేటోళ్ళం అని. ఇప్పుడు అట్లా లేకుండా అడవులు, పెద్ద అడవులు ఎక్కడా కనబడతలేవు. మన జిల్లాలోనే ఎన్నో రక్షిత అడవులు ఉన్నాయి, కానీ అవి అడవుల్లాగా లేవు. కాబట్టి మనం వాటిని మళ్ళీ కూడా పూర్వస్థితికి, ఒక 100 ఏళ్ల క్రింద ఏ విధంగా అడవులు ఉన్నాయో నాకు బాగా గుర్తుంది. మా ఊర్లో ఎట్లా వర్షాలు వచ్చావంటే, మా ఇంటి ముందు పాత్రలు కడగడం చిన్న గుంత తీస్తా ఉంటే, నడుము లోతు గుంత తీస్తే దాంట్లో నీళ్లు వస్తా ఉండే. బయట ఎవరన్నా వస్తే అక్కడ చూసుకొని కాలు కడుక్కునేటోళ్ళు. మూలకు ఒక పలకేసేటోళ్ళు, పలక మీద కాలు పెట్టి ఒక చెంబుకు తాడగట్టి నీళ్ళ గుంతలో, ఇంటి ముందు గుంతలోనే ఆ విధంగా నీళ్లుండే, బావులుండే. పిల్లప్పుడు పోయి బావుల్లో అంతా ఈత కొడతా ఉంటుంది. ఇప్పుడు బావులు లేవన్నీ బోర్ బావులే. అప్పుడు 40 అడుగులు 50 అడుగులు బ్రహ్మాండమైన నీళ్లు. ఈరోజు 1000 అడుగులు పోవాల నీళ్ళు కంటే పరిస్థితి దారుణంగా ఉంది. కాబట్టి మనం మళ్ళీ వెనకడి స్థితికి రావాలా, మన పిల్లలు రాబోయే తరాల్లో వాళ్ళు సంతోషంగా ఉండాలా అంటే, మళ్ళీ వర్షాలు బాగా రావాలా అంటే, మనం చేయాల్సింది ఇంతే, చెట్లు పెంచాలా.